హాస్యం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాం ఇప్పుడు. అంటే వర్ణంలో మనం దృశ్యం పాఠం, అలాగే అడ్వాన్స్డ్ కోర్సుల్లో మరి పల్లవి జ్ఞానం పాడేటప్పుడు ఖచ్చితంగా దృశ్యం కూడా పాడవలసి ఉంటుంది. సో దా ఇవన్నీ నేర్చుకోవాలనుకోండి, ఇవన్నీ పాడాలి అనుకుంటే బేసికల్గా మనం వి మస్ట్ సింగ్, వి మస్ట్ లెర్న్ ఫండమెంటల్ లెవెల్లో మనం ఏ విధంగా సరళీశ్వరాన్ని దృశ్యం చేసి ఎలా పాడాలి. అందరికీ తెలిసిందే కదా, తక్కిట్ట 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 లైక్ దిస్. సా రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స ఇలాగా మనం మూడు కాలాలు సరళీస్వరాలు, అలాగే జంట స్వరాలు, దాట స్వరాలు ఇలా కనుక మనం ప్రాక్టీస్ చేయటం అలవాటు చేసుకుంటే మనం వర్ణం పాడేటప్పుడు ఈజీగా పాడతాం. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికీ మోహన వర్ణం బాగా వచ్చు కాబట్టి మామూలుగా చతురస్రం ఎలా పాడతాను, గా గ రి సా సా రి రి గ గ రి రి అని పాడతాను. ఇప్పుడు మనం ఎలా పాడతాం, గా గ రి సా సా రి రి గ గ రి రి స రి గ రి స రి స ద స రి గ ప గ రి స రి గ ప గ గ రి స రి గ రి రి స ద స రి గ రి గ ప గ ప ద ప ద స ద ప గ ద ప గ రి గ గ రి స స రి రి గ గ రి రి స రి గ రి స రి స ద స రి గ ప గ రి స రి గ ప గ గ రి స రి గ రి రి స స రి గ రి గ ప ద ప ద ప ద స ద ద ద ప గ రి గ గ వచ్చేసింది. అంటే పల్లవి దిగువ కాలం పైకాలం దృశ్యంలో పాడితే తాళంకి సరిపోతుంది. ఇలాగ మనం అంటే ఈ వర్ణం దృశ్యంలో పాడటం బాగా రావాలి అంటే యు వాంట్ టు మోర్ ఇంప్రూవ్మెంట్, డెఫినెట్లీ యు మస్ట్ డూ ప్రాక్టీస్ లైక్ దిస్. బేసికల్లీ ఫండమెంటల్ లెవెల్ యు మస్ట్ డూ ప్రాక్టీస్. దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్ టు మోర్ గెట్ అచీవ్. Good luck.